మానసికంగా చాలా దృఢత్వంతో ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు. ఈ వారం వృశ్చిక రాశికి ఆర్థికంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా విసులుబాటు ఉంటుంది. ఎక్కడో అక్కడి నుంచి అవసరాలకి ధనాదాయం చేతికి వస్తుంది. ఉద్యోగరీత్యా కూడా నూతన వనరులు నూతన అవకాశములు వీళ్ళని వెన్నడతాయి. ప్రధానంగా భూగ్రహ ప్రాప్తి ఉంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. తీర్థయాత్ర అనేటువంటి పరిస్థితి కూడా వీళ్ళు ఈ వారంలో గమనించవచ్చు మనం. అయితే వృశ్చికం వాళ్లకు ముఖ్యంగా వీళ్ళు ఏ రంగంలో వీళ్ళు ఉండినప్పటికీ ఆ రంగంలో రాణించటానికి వీళ్ళు చివరి వరకు ప్రయాణం చేయగలగాలి. మధ్యలో అవరాధాలు ఎన్నున్నా కొండగుట్టలు ఎన్నున్నా ఎక్కి దిగేసేయాలి. దిగేస్తే వీళ్ళు సత్ఫలితాలు పొందేస్తారు ఈ వారం. అంటే ఇది లాంగ్ లైఫ్కి ఉపయోగపడేటువంటి సూచన కూడా చేస్తున్నాను నేను. ప్రత్యేకించి వీళ్ళు గోచారంలో ఏదైతే టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాని గురించి పరిశ్రమ చేయగలగాలి. చేస్తే సత్ఫలితాలు పొందేస్తారు. అనేక ప్రయత్నం చేయడంలో వీళ్ళు ప్రయత్న లోపం కనబడుతుంది. ఎలా అంటే నీ వల్ల ఎక్కడవుతుందిరా, అదంతా శ్రమ, కొత్తగా మొదలెట్టావు, ఎక్కడవుతుంది, చాలామంది ఉన్నారు, ఇంకో వాళ్ళు ఆసిపోయాడు, వీళ్ళు అసిపోయాడు, వీడిని వీడిలా అయిపోయాడని చెప్పే సర్కిల్ ఎక్కువ ఉంటుంది మీ చుట్టూత. వీళ్ళందరినీ మీరు తల్లో పెట్టుకుని ఏదో అయిపోతుందని దాన్ని విడిచిపెట్టేస్తారు. ఏమండి, అది వదిలేసేయండి, చాలా బాగుంటుంది. ముఖ్యంగా అనేక అనూహ్యమైనటువంటి శుభములు కలగడానికి, ఊహించినటువంటి శుభాలు కలగడానికి సూర్యారాధన చేయండి, బాగుంటుంది.